Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ ఓ కర్మజీవి, బాబోయ్ జేసీ ఓవర్ యాక్షన్. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి వయసు పెరిగే కొద్దీ మనిషి ఏదో అలా అవుతున్నారు. ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో దగ్గర వాళ్ళకు కూడా తెలియడం లేదు. నారా లోకేష్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో పూర్తి చేసుకుని నంద్యాల జిల్లా డోన్లో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర పూర్తి చేసుకోవడంపై జేసీ మీడియాతో మాట్లాడారు. లోకేష్ ఒక కర్మజీవి అని, కాళ్ళబొబ్బలు పగిలాయని, కళ్లల్లో నీళ్లు వచ్చాయంటూ అన్నంత పని చేశారు. లోకేష్ ఆంధ్ర ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని, గొప్ప లీడర్ అంటూ పొగడతలతో ముంచెత్తారు. తనకే ఇంత ఆవేదనగా ఉంటే లోకేష్ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అంటూ ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. అలాగే లోకేష్తో కలిసి తన కొడుకు 3 రోజులు నడిచాడని, కాళ్లు నొప్పొస్తున్నట్లు చెబుతున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని, సక్సెస్ అయ్యారని, ఆయన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని జేసీ చెప్పారు. కష్టమైనా పర్వాలేదని లోకేష్ పాదయాత్ర చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. లోకేష్ నడుస్తూ ఉంటే తనకు బాధ వేస్తోందని, విష్ యూ ఆల్ గుడ్ లక్ అంటూ లోకేష్కు శుభాకాంక్షలు చెబుతూ జేసీ ప్రభాకర్ రెడ్డికి కంట కన్నీళ్లు వచ్చాయి. లోకేష్ కోసం జేసీ ఆడవడం ఆశ్చర్యంగా ఉందని, నటన ఎక్కువైందని ప్రత్యర్థులు సెటైర్స్ విసురుతున్నారు. లోకేష్ను గొప్ప లీడర్గా అభివర్ణించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చునని దిప్పుబడుస్తున్నారు. తన లీడర్షిప్పై లోకేష్కు, అలాగే కుమారుడిపై చంద్రబాబు కూడా లేని అభిప్రాయం, అదేంటో గాని జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందంటూ నెటిజన్లు చురకలాంటిస్తున్నారు. కనీసం మంగళగిరిలో గెలవని లోకేష్లో గొప్ప నాయకత్వ లక్షణాలు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎలా కనిపిస్తున్నాయో అని ప్రశ్నిస్తున్నారు. యాక్షన్ చేస్తే ఓకే, కానీ జేసీది ఓవర్ యాక్షన్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.